प्रपंच जूनोसिस दिनोत्सव पुरस्कृतुनी तूर्पु गोदावरी जिला अनपर्ति पशुल आस्पत्रि पशु वैद्य अधिकारी डॉक्टर यर्रम श्रीनिवासराव आध्वर्यंलो उचित पेंपुड़ कुक्कुलकु अंटुव्याधुलु सोककुंडा टीकालु वेशारु। अल्लारु मुद्दुगा पेंचुकुन्न पेंपुड़ कुक्कुलनु आस्पत्रिकि कुटुंब समेतंगा तीसुकुवच्चि वैक्सीन वेयिंचारु। ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసలే వర్షాకాలం ఊరంతా విస్తరిస్తున్న వ్యాధులు ఎటు చూసినా చుట్టూ నీళ్లు వాటి నిండా దోమలు ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు జంతువులను కాపాడుకోవడం యజమానులకు తలకు మించిన భారంగా మారింది। ఈ పరిస్థితుల్లో ముందు జాగృతగా జూనోసిస్ డే పురస్కరించుకుని ప్రభుత్వం వారు సర్ఫరా చేసిన వాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో రెడ్డి సురేష్ శర్మ రెడ్డి సతీష్ అతిథులుగా పాల్గొన్నారు। హాస్పిటల్ సిబ్బంది जे अपुरूप पी सुगुण एन राजु के डानियल ए पेद्दकापु एन अबुलु तदितर्लु पाल्गुन्नारु। मंदल दूर मेतमान आ रोज ग्रमाल वालू मुनपालिटी वालू बैठक पंपे एंकंटे इन जूनोटिक व्याधु राव अवगन मुख्यमंत्री इपड़ना जनरेशन प्रति बेडाक्स अटेड़ कुकने अंदर की हाबी का मारी अलवा मारी तपक प्रति संवसमोसारी याबी टीकाल कुल वेटते चाला वर की मन मन इंट्लो मन కాపాడుకోవచ్చు। ఒకసారి ర్యాబిస్ వ్యాధి అనేది కనుక వచ్చిందంటే దానికి వైద్యం అనేది ఉండదు, మరణం అనేది సంభవిస్తుంది। అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ టైం కనుక కుక్క పిల్లలు గాని పశువుల హాస్పిటల్ పరిధిలోని అందరు రైతు సోదరులకి అదే విధంగా పెంపుడు జంతువుల పెంపకందారులకి అందరికీ నా నమస్కారం అండి। ముఖ్యంగా ఈరోజు జూలై 6వ తారీఖున మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం। అదే విధంగా మన పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం వారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జూనోసిస్ డే రోజు సుమారు 300-350 జబ్బుల దాకా కూడా మన మనుషులకు సంక్రమించడం జరుగుతుంది। ఏవైతే పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయో వీటినే జూనోటిక్ వ్యాధులు అని అంటూ ఉంటారు। అందువల్ల ఏంటంటే మన రైతు సోదరులు గాని పెంపుడు జంతువులు పెంచే పెంపకందారులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ జూనోటిక్ వ్యాధుల్లో బాధ్య పడకుండా మనం రక్షించుకోవాలి। మనం చూస్తూ ఉండడం చాలా వరకు ఏంటంటే మనం పందుల పెంపకం వల్ల గాని వీటి వల్ల కూడా చాలా జబ్బులు మన మనుషులకు సంక్రమిస్తాం గురించి, అదే విధంగా జూనోసిస్ అంటే ఏంటి, జూనోసిస్ జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి, వీటి వల్ల రైతులకి పెంపుడు పెంపకందారులకు ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి అనే దాని మీద కూడా ఒక చిన్న అవగాహన కల్పించుకోవడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే చాలామంది అవగాహన లేకుండా ఈ పెంపుడు జంతువులను పెంచుతూ ఉంటారు, చాలామంది కొంచెం అపోహలు ఉంటాయి, కొంతమందిలోనైనా కొంచెం అవగాహన లేకపోవడం కూడా ఉంటుంది। జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే మనం దాంతో వచ్చేసి ఇంట్లో తిప్పుతూ ఉంటాం, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోకుండా వీటిని వదలటం వల్ల ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే వీటి ద్వారా పశు వైద్యశాలకు సప్లై చేసి అన్నీ కుక్కలకు కూడా అంటే చాలామంది పెంపుడు కుక్కలు ఖర్చు భరాయించుకోలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఫ్రీగా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది। అదేవిధంగా మన అనపర్తి ఈ పశు వైద్యశాల పరిధిలో ఉన్న అన్ని హాస్పిటల్ కలిపి సుమారుగా 750 టీకాలని ప్రభుత్వం వారు ఉచితంగా ఈరోజు ఇవ్వడం జరిగింది। వీటన్నిటి కూడా మనం రైతులందరినీ కూడా పెంపుడు జంతువులను పెంచేవారందరినీ